నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర వికలాంగుల సంఘం కావచ్చు, అందరూ అటు సోషల్ మీడియాలు కావచ్చు, ఇటు చూస్తుంటే కొన్ని ప్రజా సంఘాలు కూడా వాళ్ళకి మద్దతుగా నిలిచారు. ఏదైతే వికలాంగుల మీద స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పు పడుతూ ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అంటూ అనేక సంఘాలు అయితే ఆమె మీద మండిపడుతున్నారు. అయితే మనతో పాటు తెలంగాణ వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఆమె వ్యాఖ్యలు చేసింది, వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏదైతే మీటింగ్లు పెట్టారో ఆ తర్వాత కూడా అవిటికి రీట్వీట్లు చేస్తుంది ఆమె, అంటే ఏమాత్రం కూడా వెనకకు తగ్గట్లేదు స్మితా సబర్వాల్, దీనిపైన మీ అభిప్రాయం ఏంది? మేము కూడా వెనకకు తగ్గేది ఏం లేదు సార్, ఎందుకంటే మాకు మేము మాకు ఒక ఐఏఎస్ అధికారి అండి, మనసున్న మనిషిలాగా మా గురించి మానవత్వంలో ఆలోచించి మమ్మల్ని కించపరిచేలా చేయొద్దని మేము మనవి చేసుకుంటున్నాం. ఇంతసేపున మేము మర్యాద పూర్వకంగానే పోతున్నాము, మేము ఆమెనేమో దూషించడం లేదు, కాకపోతే ఒక మంచి మనసులాగా ఆలోచించి మా రిజర్వేషన్లు కానీ మా కానీ ఇంకా ముందుకు దూసుకుపోయలేమన్న విధంగా ఆలోచించాలి కానీ ఒక ఐఏఎస్ అధికారి సీనియర్ ఉండి ఇలా మమ్మల్ని కించపరచడం అనేది చాలా బాధాకరము. మేము ఈ దేశవ్యాప్తంగా మా వాళ్ళంతా చాలా మనసులు నొచ్చుకొని అందరూ అనేక విధాలుగా ట్వీట్ చేసినా కూడా దానికి సమాధానం చెప్పకుండా మరీ మరీ వేరే తిరగ కూడా ఎలాంటివి స్పందించకుండా చేస్తున్నది. దీనికి మేము ఆగేది ఏం లేదు సార్, ఆమె క్షమాపణ చెప్పే వరకు కూడా మేము వెనుకకు తగ్గేది ఏం లేదు. మాకు కావాల్సిన రిజర్వేషన్లు కానీ ఇంకా కొన్ని కొన్ని మాకు జరిగేటట్టు ఆమె ఆలోచించి ముందుకు నడవాలన్నది మేము కోరుకుంటున్నాం. బాలలత అనే మహిళ ఒక ట్వీట్ చేస్తే ఆమె చేసిన ప్రెస్ క్లబ్లో మాట్లాడిన మాటలకు రీట్వీట్ చేస్తూ, అంటే వ్యంగ్యంగా ఒక వెటకారంగా ఆమె రీట్వీట్ అయితే చేసింది, దాన్ని చూసుకోవచ్చు. మేము అది చాలా అహంకారంగా మేము భావిస్తున్నాం సార్, ఎందుకంటే ఏదో రకంగా ఆలోచించి మా శరీర రకంగా ఏదో ఒక ఆలోచించి మాట దొరికింది అనుకున్నాం, కానీ ఆమె కావాలనే ఉద్దేశంతోనే కూడా మళ్ళీ కూడా మమ్మల్ని మేము చేసినా కూడా ఒక క్షణం కూడా వెనక ఆలోచించకుండా ఆమె మీద మళ్ళీ వేరేదిగా నా సర్వీస్లో మీదంతా అన్నట్టు ఏలనగా మాట్లాడడం అనేది ఇంకా చాలా బాధాకరం. ఈ విషయం మీద మేము వెనకకు తగ్గేయలేదు, ఆమె అవసరమైతే ఎంత దూరం అంటే అంత దూరం వెళ్తాము. మేము ఆమె క్షమ వచ్చి బహిరంగంగా మాకు క్షమాపణ చెప్పే వరకు కూడా మీ ఉదయం అనేది సాగదు, మేము సానుకూలంగానే పోతున్నాం. ఈ రోజు వరకు కూడా ఆమె ఏ రకంగానైనా మాకు క్షమాపణ చెప్పాలనేది మేము కోరుకుంటున్నాం. అటు ఆమె క్షమాపణ ఎప్పుడు పక్కన పెడితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఆమె చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తలేదు, అటు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇటు సెంట్రల్ ప్రభుత్వం స్పందిస్తలేదు, ఆమె చేసిన వ్యాఖ్యలు కరెక్టే అన్నట్టు ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాలకు మీరు ఏం చెప్తారు? మేము ప్రభుత్వాలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాము, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ఈ విషయాలు అనేది ఆయన దృష్టికి వెళ్ళొచ్చు, కానీ ఇంతకు ముందు వచ్చి కూడా ఏ మీడియా ముందు కూడా ఇక్కడ కూడా ఖండించినట్టు మాకు కనపడలేదు. ముఖ్యమంత్రి గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి మేము విన్నపం చేసుకుంటాం, అంటే దివ్యాంగుల పట్ల మాకు ఇంత ఏలన జరిగిన రిజర్వేషన్ల మీద ఆమె ఇట్లా ట్విట్ చేసినా కూడా ముందుకొచ్చి మాట్లాడినందుకు చాలా బాధాకరము. సార్ ఆలోచించి బామును పిలిచి మళ్ళొకసారి వీళ్ళని ఈ విధంగా చేయొద్దని చెప్పి ఆయన బహిరంగంగా ట్విట్ చేయాలన్నదే మేము కోరుకుంటున్నాము. చాలామంది అటు శరీరంలో చెయ్యి ఒకరున్నా కాలం ఒకరున్నా ఏ ప్రాబ్లం ఉన్నా అవన్నింటిని లెక్క చేయకుండా చదివే ప్రధానం అని చెప్పేసి చదువుకొని ఏదో ఒక కొంతమందికి ఆదర్శంగా నిలవడాలనుకున్న వాళ్ళను ఈరోజు ఆమె అవమానించినట్టు మాట్లాడింది, కొంతమందిని అంటే వాళ్ళ ఆలోచనను కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడింది. అట్లా ఆమె అంటే ఈ వ్యాఖ్యలపైన ప్రభుత్వాలు స్పందిస్తలు, ఇవి స్పందిస్తలు, అట్లా కుంగిపోయే మహిళలకు కావచ్చు, కుంగిపోయే అందులకు కావచ్చు, కుంగిపోయే దివ్యాంగులకు కావచ్చు, మీరు ఏం చెప్తారు? మేము ఉన్నదే సార్, మేము అనేక విధాలుగా సమాజం పట్ల చిన్నచూపుతోనే ఉన్నాము, అవన్నీ పోగొట్టుకొని మాకు చట్టాలను తీసుకొచ్చుకొని ముందు ముందుకు ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్న ఏరియాలో ఒక అధికారి ఉన్నత చదువులు చదివిన అధికారి వాళ్ళకి ఇంకా రిజర్వేషన్లు ఏ విధంగా అయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ విధంగా ముందు నడవాలి, వీళ్ళని వెనక నుంచి వేయకూడదు, వీళ్ళకు ముందుకు నడిపించాలన్న వేదంతోనే ఆమె ఆలోచించాలే కానీ మేము చేస్తున్న పనికి వెనక అడుగు వేస్తూ వీళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు, వీళ్ళకి ఈ పని వద్దు అదొద్దు అని చెప్పి కించపరచడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే ఈ విషయంలో మేము ముందుకు మనోధైర్యంతో ముందుకు పోయే వాళ్ళని వెనకకు తట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో మాత్రం మేము తగ్గలేదు సార్, ఎందుకంటే ఇది మా యావత్ భారతదేశం మొత్తం వెళ్ళిపోయింది, ఇప్పటికే మా దివ్యాంగుల పట్ల చాలా హీనంగా చూస్తుందని చెప్పి ఈ విధంగా ప్రోత్సహించే శక్తి ఉండాలి కానీ మనసు పెద్ద మనసుగా ఆలోచించి మమ్మల్ని నిలదొక్కే అంత ఇదిగా ఆలోచించొద్దని మేడం గారిని మరోసారి రిక్వెస్ట్గా మేము కోరుకుంటున్నాం. సరే, ఆమె విషయం పక్కన పెడితే ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం మనోవేదనకు గురవుతారు, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోరు? ఎవరేమన్నా కూడా మనోవేదనకు గురి అవ్వదు, ఎవరేమైనా కూడా మన శక్తి సామ్యతలు చాలా ఉన్నతమైనవి, మనం మన మనకున్న సామ్యత మనకున్నది కాలేయలేకపోవచ్చు, చెయ్యలేకపోవచ్చు, కన్నేయలేకపోవచ్చు, నోరలేకపోవచ్చు, అయినా కూడా మేధాశక్తి అనేది అందరికంటే
కంటే ఎక్కువ గొప్ప శక్తి ఉందని చెప్పి నేను ప్రకటనగా నమ్ముతా సార్. నేను ఎందుకంటే మహిళలకే కానీ మన మెనులకే కానీ అందరికీ చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఎవరో ఏమన్నారని కుంగిపోవద్దు. అడుగు ముందడుగు వేస్తూ ఎవరు ఏమన్నారో ఏలనే చేసిన దానికి ప్రతిరూపంగా నిలవాలన్నదే మా కోరిక. ఇంతకుముందు గతంలో కూడా హీరా సింగాల్ అని ఐఏఎస్ అధికారిని కూడా ఆమెను కూడా నువ్వేం చేస్తావు నీ కోచింగ్కే రావద్దని చెప్పి ఆమెను తీసి ఎక్కడో వేశారు. కానీ నిలదొక్కుని ఐఏఎస్ ఆఫీసర్ అయి భారతదేశంలో నెంబర్ 1గా ఐఏఎస్గా తీర్చిదిద్దింది. ఫైనల్గా మీరు చేసే డిమాండ్ ఏంది, మీరు ఎప్పటి వరకు పోరాటం కొనసాగిస్తారు? మేడం మా అందరి దగ్గరకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఈ పోరాటం మేము ఆపాలనుకుంటలేము. ఎందుకంటే ఈరోజు చిన్నగైన ఉద్యమం రేపన్నాడు ఉప్పెనోళ్ళ ముందుకై పోతామని మేము కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.